హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నాగోల్ దగ్గరలో ఉన్న మట్టి వినాయకులు తయారు చేసే కొట్టుకు సెంటర్కి అయితే వెళ్ళిపోదాం. ఆ వీడియో చూసి మీరు ఆనందిస్తారని అనుకుంటున్నాను. మొత్తం వీడియో చూసి ఆనందించారు చూశారు కదా, మట్టి వినాయకుల్ని తయారు చేసే విధానం ఎలా చేస్తున్నారు, ఏంది ఎక్కడ అనేది ఇప్పుడు మీకు వీడియోలో మొత్తం చూపిస్తాను. ఇది ఎక్కడుందంటే నాగోల్ దగ్గర మెట్రో స్టేషన్ కింద లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో పెద్ద పెద్ద డేరలు వేసుకొని గుడిసెలు వేసుకొని అయితే ఉన్నారు. ఇది జిహెచ్ఎంసి హుడా లేఅవుట్ అని ఉంది కదా, దాంట్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో డేరలు అయితే వేసుకొని గుడిసెలు అయితే వేసుకొని చాలా రోజుల నుంచి 2-3 ఏళ్ళ నుంచే ఉంటున్నారు. ఇక్కడ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఒక్కొక్కటి డిఫరెంట్ మోడల్స్ అయితే చేయడానికి ప్రయత్నిస్తారు. కొన్ని లక్షల వినాయకుల్ని తయారు చేస్తారు ఇక్కడ, కొన్ని లక్షలే. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్లు అవుతాయి. ఎక్కడికంటే మనము తీసుకున్నట్టయితే కరీంనగర్, జగిత్యాల, ఇటు మంచిర్యాలు, నిజామాబాద్, ఆర్మూర్, ఖమ్మం, ఇట్లా అంటే ఎవరికి నచ్చితే ఇక్కడ. ఇప్పుడు కొన్ని లాస్ట్ ఇయర్ ఇక్కడ బాగా చేసిరని ఏం చేసిరంటే అక్కడి నుంచి వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఈ సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోతారు. కాకపోతే తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వ్యాన్లలో తీసుకెళ్ళడం, డీసీఎంలో తీసుకెళ్ళడం అట్లా అయితే జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్లో కూడా వీళ్ళు మనం డబ్బులు కట్టేసి వెళ్ళిపోతే వాళ్ళే ట్రాన్స్పోర్టు వెహికల్ మాట్లాడేసి పంపించేస్తారు. ఆ వెహికల్ ఛార్జెస్, ఇవన్నీ ఛార్జెస్ అందులోనే తీసుకుంటారు. లేదంటే మనం సపరేట్ మాట్లాడుకుంటే సపరేట్ కూడా మనం పంపించుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది ఎంట్రన్స్లా ఎలా చేశారో చూడండి. మోడల్స్ 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి మోడల్స్, డిఫరెంట్ 7 ఉన్నాయి. ఇది కొన్ని కలర్స్ యూజ్ చేసారు అన్నట్టు. ఇక్కడ స్టార్టింగ్లో కలర్స్ యూజ్ చేసారు. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయి లోపల ఎన్ని రకాలుగా ఉన్నాయంటే చూడండి, మొత్తం మట్టితోటే. ఓన్లీ కుంకుమ, బొట్టు, కొన్ని గంధము అవి ఉంటాయి కదా, గోల్డ్ కలరు, అవి ఇవి మాత్రమే. అవి ఏంటి, అవి కూడా నేచురలే. అవి దానివల్ల ఎఫెక్ట్ అయితే ఏం కాదు, కాలుష్య నివారణ అయితే జరగదు. అంటే కాలుష్యానికి ఇబ్బంది అయ్యే రకం అయితే కాదు ఇవి. ఓన్లీ నేచురల్గా మట్టితో, మన పొలాలలో మట్టి ఉంటుంది కదా, అలాంటి మట్టి, మెత్తటి మట్టి తీసుకొని వచ్చి అయితే ఇక్కడైతే చేస్తున్నారు. ఈ మట్టితో చేసిన వినాయకులను పెట్టుకుంటే ఎంత మంచిదో తెలుసా, అసలు అందులో వాటర్, ఇప్పుడు ఇది మట్టి వినాయకుడు, వాటర్లో ఇవ్వగానే వేయగానే దాంట్లో ఏముండదు, మట్టి ఉంటుంది కాబట్టి, చెడు పదార్థం ఉండదు కాబట్టి డైరెక్ట్ కరిగిపోతుంది. అందులో ఉన్న వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించదు అన్నట్టు. అదే పదార్థ, అది మన ఏమంటారు, కలర్ ఇట్లా డిఫరెంట్ అంటే కెమికల్తో యూజ్ చేసిన వాటిని యూజ్ చేయడం వల్ల మనకు వాటర్ మొత్తం కలుషితం అయిపోతాయి, అంటే చెడుగా అయిపోతాయి అన్నట్టు, నీట్గా ఉండవు. ఇవి ఇవి వేయడం వల్ల నీట్గానే ఉంటాయి. ఎలా వేసామో అలానే తెల్లగా ఉంటాయి. ఒకరోజు స్టార్టింగ్లో నల్లగా ఉంటుంది, దాని తర్వాత మళ్ళా నల్లడిదంతా కిందికి వెళ్ళిపోయి మళ్ళీ వాటర్ అన్నీ తెల్లగా ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే ఇందులో కెమికల్ యూజ్ చేయరు కదా, పౌడర్స్ అలాంటివి ఏం యూజ్ చేయరు. జస్ట్ న్యాచురల్ మట్టి, మన పొలాలలో దొరికే మట్టిని తీసుకొచ్చి మంచి సెలెక్షన్ చేసుకొని, మట్టిని సెలెక్షన్ చేసుకొని. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఏముంటుంది అంటే కొబ్బరి పీస్ ఉంటుంది, తట్లు ఉంటాయి కదా, ఆ తట్లు యూజ్ చేస్తారు, కొబ్బరి పీసు యూజ్ చేస్తారు, ఇంకేం యూజ్ చేయరు. కొబ్బరి పీస్ అయితే మనం వాటర్లో వేస్తే అది కొన్ని రోజులకు మురిగిపోతుంది కదా, అంతే. ఈ మట్టి కూడా ఏమవుతుంది, కరిగిపోయి కిందికి వెళ్ళిపోతాయి. ఇనుప వస్తువులు అలాంటివి ఎలాంటివి అయితే అవైతే వాడరు, ఐటమ్స్ అయితే వాడరు, ఓన్లీ మట్టితోటి మాత్రమే. ఐడల్స్ అయితే చాలా మంచిగా వేసారు, నాకైతే చాలా నచ్చినాయి. అన్ని డిఫరెంట్ షెడ్లలోకి వెళ్ళి అయితే వ్లాగ్ అయితే చేశాను. మొత్తం ఆల్మోస్ట్ 99%, కొన్ని ప్లేస్లకు ఓ రాకుంటున్నప్పుడు, తీయరాకుంటున్నప్పుడు మామూలుగా తీసుకుంటూ వెళ్ళిపోయాను. ఏమనుకోదు ఫ్రెండ్స్, ఈ ఇంకా అంటే మనకు నచ్చిన దాంట్లోకి వెళ్ళి, అంటే ఆడ సందు లేదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే కలర్సు అదంతా తయారు చేస్తున్నాను అన్నట్టు. ఇంకా దగ్గర పడ్డ కొద్ది వాళ్ళకు బర్డెన్ ఎక్కువ పడుతుంది కదా, అలా కాబట్టి వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు వెళ్ళనీకి మాత్రమే ఉంది, మనం వెళ్ళనీకి అయితే లేదు. చాలా ఇరుకుగా ఉంది, నేనైతే పట్టట్లేదు, అంత ఇరుకుగా ఉంది. వాళ్ళు మరి వాళ్ళు ఎట్లా వెళ్ళిరో తెలియదు, కానీ నాకైతే వెళ్ళనేకైతే రాలేదు. చూడండి మొత్తం ఆ షెడ్లో ఏమేమి ఉన్నాయని అన్నీ చూపిస్తున్నాయి. ఈ షెడ్లో మాత్రం ఓన్లీ మట్టితోటి చేసినాయి, ఇంకో షెడ్లో ఇంకో వేరే రకంగా ఉన్నాయి. మట్టితో చేసిన దాంట్లో కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి, డిఫరెంట్ ఐడియల్స్ ఉన్నాయి అన్నట్టు. కాబట్టి ఇది సపరేట్ వింగ్ అన్నట్టు ఇది. కాబట్టి మీరు వీలైతే ఈ మట్టి వినాయకులనే పెట్టుకొని మీరు పూజించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనము యాక్చువల్లీ మట్టితోటి చేసుకున్న వినాయకుడు అయితే ఆ మట్టి కరిగిపోయి అక్కడే ఉండిపోతుంది, ఎలాంటి ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి మనకు వాతావరణంలో ఇది కాదు కాబట్టి, చెడు పదార్థం కాదు కాబట్టి, మనం సేఫ్గా ఉండాలంటే, మనకు కొన్ని రోజులు ఇంకెక్కువ బతకాలని అంటే మనం ఇలాంటి మట్టి వినాయకులను పెట్టుకోవడమే మంచిది అని నేను చెప్తాను, నా అడ్వైజ్, నా రిక్వెస్ట్ కూడా.
ఇక ఎవరికి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారులేండి, అదేం లేదు. కాబట్టి ఇప్పుడైతే ఈ వినాయకులు ఎన్ని డెకరేషన్ తోటి అంటే మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్. దంతాలు పెయింట్ వేస్తున్నాడు ఒక అన్న, ఇప్పుడు ఇందాక చూపించాను అనుకుంటా, ఇంకా నెక్స్ట్ వీడియోలు ఇంకా నెక్స్ట్ ముందట వస్తుంది అనుకుంటా. దంతాలకు ఆల్మోస్ట్ అన్ని కళ్ళు అన్నీ పెట్టేసిరు, అన్ని కలర్స్ వేసేసారు, ఖాళీ దంతాలు. అంటే మళ్ళీ సెకండ్ కోటింగో థర్డ్ కోటింగో వేస్తున్నారు, అంటే థిక్ కనబడని కోసమని మళ్ళీ పెయింట్ వేస్తున్నారు. పెయింట్ మీన్స్ అదే కలర్స్ వేస్తున్నారు బొట్టుతో. అందులో ఏం లేదు, కుంకుమ తీసుకొని కలర్ వాటర్ వేసి నూనె. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము మట్టితో వినాయకులను తయారు చేసిన ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను. మొత్తం మట్టితోటి వేసారు, దాంట్లో అయితే ఎలాంటి కెమికల్ యూజ్ చేయలే, ఖాళీ కలర్స్ యూజ్ చేసారు. పెయింట్ లాగుంటుంది కదా కలర్స్, ఆ కలర్స్ మాత్రమే యూజ్ చేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం అదే షెడ్లో ఉన్నాము. మొత్తం మట్టి నాగోల్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉంది ఇది. కాకపోతే ఇక నేను పర్మిషన్ తీసుకొని వెళ్ళాను. ఇక చూడండి, చూస్తున్నారు కదా మొత్తం మట్టి, అంటే ఏ టు జెడ్ మట్టితోటే. ఎలాంటి కలర్స్ అయితే యూజ్ చేయలేదు, జస్ట్ లైట్గా చిన్న చిన్న కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ మాత్రమే యూజ్ చేసారు. ఇది మొత్తం కెమికల్ పౌడర్ అట్లాంటిది అయితే ఏం లేదు, మొత్తం మట్టి ఉంది. ఇలా మనం చూసుకున్నట్టయితే ఎంత చూసినా ఇట్లా వాటర్లో వేసిన 5-10 నిమిషాలకే ఇవి అయితే మొత్తం కరిగిపోతాయంట. ఇక్కడ ఉన్న అన్న అయితే చెప్పిండు, అన్న చెప్పినాక నేను వెళ్ళి చూద్దాంలే అని చూశాను. చూడండి కిరీటాలు అన్నీ ఆర్టిఫిషియల్, ఐడియల్స్ అయితే సూపర్గా ఉన్నాయి. మనకు చూసుకున్నట్టయితే అన్నీ ఎంత సూపర్గా ఉన్నాయి తెలుసా, దీంట్లోనే డిజైన్గా అయితే ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. అన్ని వెరైటీ మోడల్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒకటే రకంగా ఉంటాయి. కాకపోతే కొద్దిగా చిన్న చిన్నగా డిఫరెన్షన్, చిన్న చిన్నగా చేంజెస్ అయితే ఉన్నాయి. మనకి ఇవన్నీ మట్టితోటి చూసుకున్నట్టయితే చూడండి, ఈ షెడ్ మొత్తం మట్టియే. జస్ట్ 5-10 నిమిషాలలో మనం వాటర్ లేయగానే మట్టిలాగా కరిగిపోతుంది అంతే, ఇంకా ఏం ఉండదు, ఓన్లీ మట్టే వచ్చేస్తుంది. దీంట్లో అయితే ఏం పెట్టరు, ఖాళీ కొబ్బరి పీసుని ప్లస్ ఇంకేంటిదంటే తట్టు సంచులు ఉంటాయి కదా, ఆ సంచులు మాత్రమే యూజ్ చేస్తారు అన్నట్టు. యూజ్ చేసి ఇవి తయారు చేస్తారు. సింపుల్గా ఉన్నాయి, చాలా సింపుల్గా ఉన్నాయి, న్యాచురల్. అంటే మనం మట్టి ఇండ్లల్లో ఇంటికాడ మన పొలాలలో మట్టి ఉంటుంది కదా, అలాంటి మట్టి కానీ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, బంక మట్టి లాంటిది అన్నట్టు. ఈ బంక మట్టి లాంటివి తీసుకొని వచ్చి అయితే చేయడం అయితే ఇక్కడ అయితే సూపర్ అంటే సూపర్ వేసారు. ఒక్కొక్కటి అయితే తీసుకుంటే ఇంకా ఒక్కొక్కటి తీసుకోవాలనిపిస్తుంది, అట్లుంది. కానీ ఇవి మీకోసమే ఇవన్నీ చూపిద్దామనే ఉద్దేశంతో అయితే నేనైతే తీసుకొచ్చాను. చూడండి ఎంత బాగున్నాయో. మీకు ఇంకా లోపలికి వెళ్తున్నాను, లోపలికి వెళ్ళిపోయి మొత్తం చూపిస్తాను చూడండి. కాకపోతే లోపల వెళ్ళాలంటే చాలా సన్నగా ఉంది గల్లీ, ఆ గల్లీల నుంచి పోవాలంటే చాలా కష్టమవుతుంది. చూడండి ఎట్లా ఉన్నాయి, అన్నీ ఒకటే మోడల్స్, అన్నీ మట్టితో కూడుకున్నాయి, వెరైటీ అయితే లేనిలేవు. ఓన్లీ చిన్న చిన్న కొన్ని కిరీటాలు, ముక్కు కళ్ళు అవి ఉంటాయి కదా, ఫేస్ రాణికి కనబడని కోసమని ఇట్లా కలర్స్ వేశారు. అవి ఆర్టిఫిషియల్ కలర్సే, మామూలు వేరే ఈ కలర్స్ కాదు. వాటితో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వాటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మనకు కలర్స్ అయితే ఎక్కువ యూజ్ చేయలేదు. అక్కడ అన్న ఒక అన్న వేస్తుండు కలర్స్ వేస్తున్నాడు. మనం ఇంట్లో బొట్టు పసుపు కుంకుమ ఇలాంటివి వాడతాం కదా, అలాంటి కలర్సే యూజ్ చేసారు అన్నట్టు. ఇల్లు ఎక్కువ వేరే వేరే కలర్స్ అయితే యూజ్ చేయలేదు, ఆర్టిఫిషియల్ కలర్సే యూజ్ చేసారు. కానీ సూపర్గా ఉన్నాయి. మీరు ఈ వీడియో చూస్తారని, చూసి ఆనందిస్తారని నేను అనుకుంటున్నాను. చూడండి ఎట్లా ఉందో ఈ షెడ్ మొత్తం మట్టి వినాయకుడిదే ఉంది. ఓకేనా, ఇది ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోలు చాలా వస్తాయి, మీరు ఈ వినాయకుల పండగ అయిపోయేలోపు చాలా చాలా వీడియోలు వస్తాయి చూడండి. ఓకేనా, మరి మళ్ళీ కలుద్దాం మనం.